ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ కార్యక్రమం ఎంత మంచి కార్యక్రమం అంటే, మనకందరికీ కూడా, అంటే నా దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్లు, కలెక్టర్ల స్థాయి నుంచి ఆ తర్వాత కిందికి వెళ్తే సచివాలయం స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ ఇచ్చే కార్యక్రమం. ఎందుకనంటే ఎవరికైనా కూడా, ఎప్పుడైనా కూడా, ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయడానికోసమే వారి తరపున, ప్రజల తరపున ఒక మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉంది వాళ్ళ తరపున అని చెప్పి భరోసా కల్పించే ఒక మంచి కార్యక్రమం. ఎవరైనా కూడా, ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే, ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరీ అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తుపెట్టుకొని 1 మంత్ లోపల ఆ పథకం అయిపోయినా, ఆ స్కీమ్ అయిపోయినా 1 మంత్ లోపల వాళ్ళకు మళ్ళా టైం ఇచ్చి, మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి, మళ్ళీ ఆ అప్లికేషన్ని వెరిఫై చేయించి, వితిన్ 6 మంత్స్, 6 నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ, మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ను ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది మనందరికీ కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ని ఒకవైపున ఇస్తూ, మనందరికీ కూడా ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడతా ఉంది అని జవాబు చెప్పే ఒక సంకేతం కూడా దీనివల్ల జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇందులో భాగంగా ఈరోజు ఈ 6 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా క్రమం తప్పకుండా జూన్ జులైలో ఒకసారి, మళ్ళీ డిసెంబర్ జనవరి మాసాల్లో మరొకసారి, ఇలా 6 నెలలకు సంబంధించిన ఏమేమైతే స్కీమ్స్, ఏమేమైతే పథకాలు జరిగాయో, ఆ పథకాలు ఎవరికైనా అర్హత ఉండి కూడా పొరపాటున ఏ కారణం చేతైనా కూడా ఒకవేళ తెలియక దరఖాస్తు ఒకవేళ చేసుకోకపోయి ఉండడం వల్ల కానీ, లేదా దరఖాస్తు చేసుకోవడంలో ఏదైనా పొరపాట్లు దొర్లడం వల్ల కానీ, లేదా కావాల్సిన పత్రాలు ఒకవేళ ఇవ్వని పరిస్థితుల వల్ల కానివ్వండి, లేకపోతే ఆధార్తో మిస్మ్యాచ్ అయిపోయి, బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ మిస్మ్యాచ్ అయిపోయి ఉన్న పరిస్థితుల వల్ల కానివ్వండి, ఇతరాత్ర ఏ కారణాల వల్ల అయినా కూడా ఎవరికైనా కూడా ఆ బెనిఫిట్ గానా, ఆ పథకం వల్ల ఆ బెనిఫిట్ గానా ఆ 6 నెలల పీరియడ్లో రాని పరిస్థితి ఏదైనా ఉంటే, వాళ్ళందరికీ కూడా ప్రతి 6 నెలలు జూన్ జులైలో ఒకసారి, మళ్ళీ జూన్ జులై నుంచి తర్వాత ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా జరిగిన పథకాలకు సంబంధించి మళ్ళీ డిసెంబర్ జనవరిలో మరొకసారి ఆ నెలకు సంబంధించిన పథకాలకు సంబంధించి ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇస్తూ ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం. ఇంతవరకు దాదాపుగా 2021 డిసెంబర్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. మొదలుపెట్టినప్పటి నుంచి ఇవాళ మనం చేసే ఈ కార్యక్రమం ప్రతి 6 నెలలకు ఒకసారి జరిగిస్తూ ఉన్నాం. ఈరోజు మనం చేసేది 5వసారి ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం. ఈ ఐదు పర్యాయాలను కూడా ఒకసారి లెక్కలేకేసుకుంటే దాదాపుగా 1700 కోట్ల రూపాయలు అదర్వైజ్ అర్హత ఉండి పొరపాటున ఏ కారణం చేతైనా కూడా మిస్ అవుట్ అయిపోయిన బెనిఫిషరీస్కు మళ్ళీ తోడుగా ఉంటూ నిలబడుతూ వారి పక్షాన మళ్ళీ వారికి అందజేసే కార్యక్రమంలో భాగంగా జరిగింది. ఈరోజు ఇందులో భాగంగా దాదాపుగా వివిధ పథకాలకు సంబంధించి దాదాపుగా 68,990 మందికి వివిధ పథకాల ద్వారా లబ్ధిని వాళ్లకు మళ్ళీ అందజేస్తూ దాదాపుగా 98 కోట్ల రూపాయలకు సంబంధించిన మొత్తాన్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో వాళ్లకు
వాళ్ళ చేతికి అందేట్టుగా చేస్తూ ఉన్నాం. ఈ అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా దాదాపుగా ఇంతకుముందు ఆ పథకం మనం తీసుకొచ్చినప్పుడు అప్పట్లో 42,62,000 మందికి అర్హత పొందారు. డబ్బులు వాళ్ళందరికీ ఖాతాల్లోకి కూడా పడడం జరిగింది. వేరియస్ కారణాల వల్ల అయితేనేమి మిస్ అవుట్ అయిపోయిన బెనిఫిషరీస్ మరో 40,616 మంది మిగిలిపోయి ఉంటే ఆ 42,62,000 మందికి మంచి జరిగింది. కానీ ఒక 40,000 మంది less than 1% ఫర్ వేరియస్ కారణాల వల్ల ఎవరైతే మిస్ అవుట్ అయిపోయినారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ అప్లికేషన్ వాళ్ళు పెట్టుకోవడము, మళ్ళీ వెరిఫై చేయడము, వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడము చేసిన వాళ్లకు మళ్ళీ ఈరోజు 40,616 మందికి అమ్మఒడి ద్వారా మళ్ళీ వెనక్కి ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళకు వచ్చేట్టుగా చేస్తూ ఉన్నాం. సిమిలర్లీ జగనన్న చేదోడు అనే కార్యక్రమంలో 325,000 మందికి అప్పట్లో మంచి జరిగింది. ఇప్పుడు మరో 15,000 మంది రకరకాల కారణాల చేత ఎవరైతే మిస్ అవుట్ అయిపోయినారో అయిపోయి వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకోవడాలు మళ్ళీ వెరిఫికేషన్ పూర్తి చేసి వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఈబీసీ నేస్తం ద్వారా మరో అప్పట్లో 440,000 మందికి మంచి జరిగింది. ఇప్పుడు మరో 4,180 మందికి మళ్ళీ ఈరోజు లబ్ధి జరిగిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా అప్పట్లో 280,000 మందికి దాదాపుగా అప్పట్లో మేలు జరిగింది. ఇప్పుడు మరో 3,030 మందికి మళ్ళీ ఆ పథకంలో ఈరోజు మంచి జరగబోతూ ఉంది. సిమిలర్లీ మత్స్యకార భరోసా ద్వారా అప్పట్లో 120,000 మందికి మంచి జరిగితే ఈరోజు మత్స్యకార భరోసా వల్ల మరో 2,000 మందికి అప్పట్లో పొరపాటున ఎవరైతే మిస్ అవుట్ అయిపోయినారో వాళ్ళకు మళ్ళీ తిరిగి మంచి జరిగిస్తూ ఈరోజు మళ్ళీ మరో 2,000 మందికి ఈరోజు మళ్ళీ మేలు జరుగుతూ ఉంది. కళ్యాణ మస్తు షాదీ తోఫా ద్వారా అప్పట్లో 30,000 మందికి 29,934 మందికి అప్పట్లో మంచి జరిగితే ఇప్పుడు మళ్ళా 1,912 మందికి దాంట్లో రకరకాల కారణాల వల్ల అప్పట్లో మిగిలిపోయిన వాళ్లకు మళ్ళీ ఈరోజు మంచి జరిగిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాపునేస్తం ద్వారా 360,000 మందికి అప్పట్లో మంచి జరిగితే మరో 1,884 మందికి ఇప్పుడు మళ్ళీ మంచి జరిగిస్తూ ఉన్నాం. ఈరోజు నేతన్న నేస్తం ద్వారా అప్పట్లో 80,686 మందికి మంచి జరిగితే ఇప్పుడు 352 మందికి రకరకాల కారణాల వల్ల అప్పట్లో మిస్ అవుట్ అయిపోయిన బెనిఫిషరీస్కు మళ్ళీ ఈరోజు మేలు జరిగిస్తూ ఈరోజు మళ్ళీ వాళ్ళకు కూడా అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రకంగా వీళ్ళే కాకుండా కొత్తగా మరో 117,161 మందికి పెన్షన్లు మంజూరు చేసే కార్యక్రమం ఇది కూడా 6 నెలలకు ఒకసారి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఎవరైనా కూడా మిగిలిపోయి ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా కూడా ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవడము, అప్లికేషన్ చేసుకున్న పిమ్మట దానిని వెరిఫై చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళకు మంజూరు చేయడం, ఆ మంజూరు చేసిన వాళ్ళకు ప్రతి 6 నెలలకు ఒకసారి డిస్ట్రిబ్యూషన్ వాళ్లకు స్టార్ట్ చేసే విధంగా వాళ్లకు కార్డులు ఇచ్చి మొదలుపెట్టే కార్యక్రమంలో భాగంగా 117,161 మందికి కొత్తగా పెన్షన్లలోకి పెన్షన్ల జాబితాలోకి యాడ్ చేస్తూ ఉన్నాం ఈరోజు నుంచి. అదే మాదిరిగానే మరో 111,321 మందికి కొత్త బియ్యం కార్డులను కూడా ఈరోజు ఈ నెల నుంచే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే రకంగా 6,314 మందికి కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డ్సు, అదే రకంగా 34,623 మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఈ 90-day ప్రోగ్రాంలో భాగంగా శాంక్షన్ చేసే కార్యక్రమాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఆ 34,623 మందికి ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా పథకం ఏదైనా ఉన్నా కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకూడదు, ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని సాచ్యురేషన్ పద్ధతిలో ఎక్కడా కూడా వివక్ష అనే దానికి తావు ఇవ్వకుండా, ఎక్కడా కూడా లంచం అనే పదానికి తావు ఇవ్వకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరిపిస్తూ పథకం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక నెల పాటు టైం ఇస్తూ
ఆ టైంలో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తూ, వెసులుబాటు కల్పించడమే కాకుండా ఏ ఒక్క ఆ తర్వాత వాళ్ళతో అప్లికేషన్ పెట్టించే కార్యక్రమం, అవసరమైతే వాలంటీర్ సేవలు అన్నీ కూడా అందుబాటులో ఉంచే కార్యక్రమం, సచివాలయంలోకి వాళ్ళే వెళ్ళి అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు, లేదా అది కూడా 1902కు జగన్ అన్నకు చెబుదామని చెప్పి అనే నెంబర్కు ఫోన్ చేసి అడిగినా అక్కడి నుంచి కూడా వాళ్ళు గైడెన్స్ ఇస్తారు ఏ రకంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏమేమి పత్రాలు సచివాలయంలో ఇవ్వాలి. ఇచ్చిన పిమ్మట వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి మళ్ళీ